భగవంతుడిలో ఉండే గుణాల్లో ప్రతి గుణము విలక్షణమైనటువంటిదే. ప్రతీదీ కూడా మనం మళ్ళీ 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 తలుసుకుంటున్న కొద్దీ ఆనందాన్ని ఇచ్చేది కనుక దానికి గుణములు అని పేరు పెట్టారు. గుణ్యతే, మన మనసులో ఒకసారి దాన్ని తలుచుకుంటే అనేకసార్లు తలుచుకునేటట్లుగా చేసేది కనుక దాని పేరు గుణం. అలాంటి గుణాలు అనేక ఉన్నాయి. ప్రతి గుణానికి పర్పస్ మనకు ఉపకారం చేయడం, మనకంటే జీవ సమూహానికి, వీళ్ళందరినీ కూడా బాగు చేయడం, వీళ్ళల్లో ఉండేటటువంటి లోపాలని సరిచేయడం, వీళ్ళని మళ్ళీ తిరిగి వారి యొక్క స్వరూపాన్ని తెలుసుకుని సహజమైనటువంటి ఆనందంతో వాళ్ళు తొలతూగుతూ ఉండేటట్లుగా తీర్చిదిద్దడం అనేదే అవతారానికి, అయితే గుణాలకి సహజంగా ఉండేటటువంటి లక్షణం. అయితే ఆ గుణాలు అనేకం ఉంటాయి, అనంతంగా ఉంటాయి. అవి వైకుంఠంలోనూ పరమపదంలోనూ ఉండేటప్పుడు మనకు అనిపించవు. సహజ స్వరూపంలో సర్వత్ర వ్యాపించి ఉండేటప్పుడు మనకి తెలియవు. గుణాలు తెలియాలంటే ఏదైనా ఒక అవతారంలోంచే అవి మనకు కనిపించాలి. అవతారంలో చేసేటటువంటి పనుల ద్వారా మనకు కనిపించాలి. ఇప్పుడు మనకి విద్యుచ్ఛక్తి ఉన్నా ఏదైనా ఒక పరికరం ఉన్నప్పుడే ఆ పరికరం ద్వారా దాని యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప మరొక రకంగా విద్యుచ్ఛక్తి ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. ఏదైనా ఒక పరికరం పెట్టినప్పుడు ఓహో ఈ పరికరంలోంచి గాలి ఇస్తుంది, ఈ పరికరంలోంచి కాంతి ఇస్తుంది, ఈ పరికరంలోంచి రూపాలని చూపిస్తుంది, ఈ పరికరంలోంచి చల్లబరుస్తుంది, ఇందులోంచి వేడెక్కిస్తుంది. ఇవన్నీ మనకి విద్యుచ్ఛక్తిలో ఉండేటటువంటి ఎన్నో రకాల యోగ్యతలు ఇవన్నీ. కానీ ఆ యోగ్యతలు ఏవి మనకి విద్యుచ్ఛక్తి విద్యుచ్ఛక్తిగా ఉండేటప్పుడు మనకి తెలియవు. ఏదో పరికరం దాని దగ్గర చేరినప్పుడు, ఏదో పరికరంగా అది బయటికి ప్రకాశించినప్పుడు మాత్రమే దాంట్లో ఉండే గొప్పతనాలన్నీ మనకి తెలుస్తాయి. అట్లానే భగవంతుడు తన సహజ స్వరూపంలో ఉండేటప్పుడు పరస్వరూపము అని అంటాం కదా, ఆ పరస్వరూపంలో ఉండేటప్పుడు మనకు ఆయన గురించి ఏం తెలియదు. ఏం ప్రకాశిస్తూ ఆయనలో ఏం గుణాలు ఉన్నాయో కూడా మనకేం తెలియదు. అది ప్రకాశించాలంటే ఏదో ఒక రూపంలోకి ఆయన రావాలి. అది వైకుంఠ రూపమైనా కావాలి, అది కూడా ఒక రూపమే కదా. వైకుంఠంలో ఉండే పరత్వాది పంచకంలో ఉండే పరస్వరూపం కూడా భగవంతుడి యొక్క ప్రకటితమైనటువంటి స్వరూపాల్లో ఒక స్వరూపమే. లేకపోతే ఆయన ఉండేటువంటి అసలు స్వరూపం అంటే సర్వత్ర వ్యాపి విశ్వాకారం అయి ఉండేటువంటి స్వరూపమే సహజ స్వరూపం. ఆయన వైకుంఠంలో కూడా ఒక రూపంలో ఆయన దర్శనమిస్తాడు, విభవంలో ఒక రూపంలో, వ్యూహంలో ఒక రూపంలో. ఒక రకంగా ఆయన ప్రకాశించినప్పుడు ఆయన యొక్క గుణాలు మనకి తెలుస్తాయి. ప్రకాశించడం ఒక్కొక్క ఉపకారం చేయడం కోసం, ఆయా కాలాల్లో ఉండే వ్యక్తులకి ఆయా రకంగా ఉపకారం చేయడం అనేది అవతారాల్లో మనకు కనిపించేటటువంటి విశేషాలు అన్నమాట. అలాగే ఎన్ని అవతారాలు ఎన్ని ఉపకారాలు ఆయన చేశాడో అన్ని అవతారాలకి ఒక్కొక్క నామం ఉంటుంది, అందులోంచి ఒక్కొక్క గుణం తెలుస్తుంది. అన్ని చేష్టలకి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ పేరు ద్వారా ఆ గుణం ఎలా ఎవరు ఉపకరించాడో మనకి తెలుస్తుంది అన్నమాట. ద మధుసూదన ఒక ఉపకారం, త్రివిక్రమ మూడు అడుగులు వేశాడు ఒక ఉపకారం. అలాంటి ఉపకారం ద్వారా మనకి తెలిసేదేమిటి, అగ్నులైనటువంటి జీవులనే కొలుస్తాడు ఆయన. ఏదో సర్వజ్ఞులైన అనుకునేటటువంటి దేవతలకి ఉపకారం చేస్తాడు ఆయన. అహంకారగ్రస్తుడైనటువంటి జీవుణ్ణి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అందరికీ ఉపకారం చేసే లక్షణం కలిగిన వాడు అనేది మనకి దాంట్లో చెప్పడం ఆయనలో ఉండేటటువంటి సౌశీల్యం, అందరిని అనుగ్రహించగలిగే యోగ్యత. దీన్ని మనకి తెలియచేయడం అనేది ఆయా అవతారం ద్వారా, ఆయా యాక్టివిటీ ద్వారా, చేష్ట అని అంటాం మనం, దాని ద్వారా తెలుస్తాయి. అలాంటి గుణాల్లో సౌశీల్యం అనేటటువంటిది ఒక మనకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి గుణం. ప్రతి గుణం ఆనందాన్ని ఇచ్చేది, ప్రతి గుణం ఉపకారం చేసేదే. అయినప్పటికీ ఉన్న వాటిల్లో ఇంకా బాగా ఎక్కువగా ఉపకారం చేసేది మనకి సౌశీల్యం
అని మనం చెప్పుకుంటున్నాం. ఈ అవత ఈ గుణాన్ని ప్రతి అవతారాలను చూపిస్తాడు. సామాన్యంగా ప్రతి అవతారంలోనూ అన్ని గుణాలు మనకు కనిపిస్తుంటాయి. పరాక్రమం కనిపిస్తుంది, ఉపకారం కనిపిస్తుంది, తేజస్సు కనిపిస్తుంది, సౌశీల్యం కనిపిస్తుంది, సౌలభ్యం కనిపిస్తుంది. ఇవి ప్రతి అవతారంలోనూ ఉంటాయి కదా. ఆయన వరాహ స్వరూపంగా వచ్చినప్పుడు భూమిని తన దగ్గరికి తీసుకున్నాడంటే అందులో ఆయనలో ఉండేటువంటి సౌలభ్యం కనిపిస్తుంది, ఆయనలో ఉండే సౌశీల్యం కనిపిస్తుంది. హిరణ్యాక్షుని సంహరించడం ద్వారా పరాక్రమం కనిపిస్తుంది. ఇప్పుడు అర్చామూర్తిలో ఉండేటటువంటి స్వరూపాన్ని మనం చూస్తే సౌలభ్యం కనిపిస్తుంది. మనం దగ్గర దాకా వెళ్ళి చూడటానికి పనికొస్తుంది కనుక మనం ఎలా కావాలంటే అట్లా చేయడానికి ఉపకరిస్తుంది, సౌలభ్యం కనిపిస్తుంది. అందరూ వెళ్ళి ఆయన వాహనం కింద మోస్తూ ఉంటే ఒప్పుకుంటున్నాడు కనుక సౌశీల్యం కనిపిస్తుంది ఆయనలో. మరి లోపల ఉండే ఆరాధన అందుకుంటుంటే ఆయన ఉండే పరత్వం కనిపిస్తుంది, మనకి సౌందర్యం కనిపిస్తుంది, సౌకుమార్యం కనిపిస్తుంది, లావణ్యం కనిపిస్తుంది. ప్రతి అవతారంలోనూ మొత్తం అన్నీ కనిపిస్తుంటాయి మనకి. కానీ ఏది డామినేటింగ్ క్వాలిటీ అనే దాని వరకు మనం తీసుకుంటాం అన్నమాట ఉన్న వాటిల్లో. దానికి ఆ అవతారం ప్రధానమైనటువంటి ప్రతిపాద్యము అని మనం చూపిస్తుంటాం. సౌశీల్యాన్ని గురించి చెప్పడం కోసం ఏర్పడ్డ ప్రబంధంలో వడవేడులగిన్ అని తిరువాయమడిలో ఉండేటటువంటి 5వ తిరువాయమడి ఆళ్వార్లు మనకి అందించారు. దాని గురించి మనం అనుసంధానం చేస్తున్నాం. అందులో మనం ఒక సగం పావసురాన్ని అనుసంధానం చేసినట్టున్నాం. ఒకసారి పావసురాన్ని అనుకుని అప్పుడు దాంట్లో ఎంతవరకు మనం అనుకున్నామో దాని తర్వాత నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఆళ్వార్ తిరువడిగడే శరణం, ఆళ్వార్ తిరువడిగడే శరణం, మానే నోకి మానే నోకి మడవాళై మడవాళై మార్బిల్ కొండాయ్ మాధవ, మార్బిల్ కొండాయ్ మాధవ, ఊనే సిదయ ఉండై విల్ ఊనే సిదయ ఉండై విల్ నిరత్తిల్ తెరితాయ్ గోవిందా, నిరత్తిల్ తెరితాయ్ గోవిందా, వానార్ సోది మణివన్నా వానార్ సోది మణివన్నా మధుసూదా నీ అరుళాయ్ మధుసూదా నీ అరుళాయ్ ఉంతేనే మలరుం ఉంతేనే మలరుం తిరుపాదం తిరుపాదం సేరుమారు వినయేనే సేరుమారు వినయేనే వినయేనే. పాపాలతో కూడుకున్నటువంటి ఈ నేను సేరుం ఆరు నిన్ను చేరేటటువంటి విధానాన్ని నిన్ను ఎక్కడ చేరాలి నేను? తేనె మలరం తిరుపాదం తేనె స్రవిస్తూ ఉండేటటువంటి నీ యొక్క దివ్య పాద అరవిందాన్ని నేను చేరేటటువంటి విధానాన్ని మధుసూదా నీ అరుళాయి అని మధు అనేటటువంటి ఒక దుష్టుణ్ణి సంహరించినటువంటి హే భగవన్ నువ్వు అనుగ్రహించవా, నాకు కృప చేయుము. నువ్వు ఎట్లాంటి వాడివి? వాన్ ఆర్ సోది మణివన్న, వాన్ ఆర్ సోది పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరుల యొక్క కాంతి వంటి కాంతి, ఆ కాంతిని కూడా మించినటువంటి కాంతి కలిగినటువంటి మణివన్న లేదు నిత్యసూర్యులకు కూడా కాంతిని ఇచ్చేటటువంటి ఓ మణి వంటి కాంతి కలిగిన వాడ, అంటే స్వరూపం కలవాడ, మణి వంటి స్వభావం కలవాడ. స్వరూపం ఆయన ప్రకాశించడం, స్వభావం సులభుడై ఉండడం వాళ్ళకు కూడాను అన్నమాట. లేదా వాన్ ఆర్ సోది పరమపదం అంతా నిండి ఉండేటటువంటి, ఈ లోకమే కాదు అక్కడ వైకుంఠంలో ఉండే నిత్యసూరుల్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా ప్రకాశింపచేసేటటువంటి కాంతి కలిగిన వాడు, అంటే ఆయన ప్రకాశిస్తే మిగతా వాళ్ళ కాంతి అంతా మినుగుడు పురుగుల్లాగా అయిపోతుంది అన్నమాట. సూర్యుడు ముందర సూర్యుడు ప్రకాశిస్తూ ఉండేటప్పుడు మనకి మినుగుడు పురుగులేమీ వాటి కాంతిని చూడనివ్వవు, కనిపించదు మనకి. వాటి ముందర ప్రకాశించనే ప్రకాశం, నువ్వు ఎంత పెద్ద దీపం వెలిగించినా సూర్యుడు ముందర అది కనిపించినట్లుగానే
భగవంతుడు ముందర పరమపదంలో ఉండే నిత్య సూర్యులు, అక్కడ ఉండే మిగతా కాంతులు కూడా ఏవి, అవి పెద్ద లెక్క పెట్టడానికి వీలు కానట్లుగా తన కాంతి కలిగినటువంటి మణివన్న ఆయన స్వామి. ఏం చేసి అంతవాడయ్యాడైనా అంటే, కూనే సిదయ ఉండైవిల్ నిరత్తిల్ తెరిత్తాయ్ గోవింద, ఒక గూనితనం తొలగేటట్లుగా ఉండైవిల్ తన చేతిలో ఉండేటువంటి ఒక చిన్ని ఉండ కలిగినటువంటి విల్లుతో నిరత్తిల్ తెరిత్తాయ్ దానిని తిన్నగా చేసినవాడు, దాన్ని చక్కగా ఎత్తినవాడు, దాన్ని లేదా సంధించినవాడు అని ఆయనకి గోవింద అని పేరు పెట్టారు. గూని యొక్క ప్రస్తావన మనకి రెండుసార్లు కనిపిస్తుంది మనకి గ్రంథాల్లో, ఒక రామావతారంలోనూ కనిపిస్తుంది, కృష్ణావతారంలోనూ కనిపిస్తుంది. రామావతారంలో ఎక్కడ కనిపిస్తుంది అంటే, రామావతారంలో రాముణ్ణి అడవికి పంపడానికి కారణమైనటువంటి మందర, అది ఒక గూని కలిగినటువంటి ఆమె. ఆమె కైక దగ్గర ఉండేటటువంటి, ఎక్కడి నుంచో వచ్చిందో మనకి పెద్దగా తెలీదు, కానీ ఆవిడ బహుశా కైకకి తాను తెచ్చుకున్నటువంటి తనతో ఉండే పరివారంలో ఒకతే అన్నట్టుగా మనకి చెప్తారన్నమాట. అక్కడ గాంధార దేశం నుంచి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందన్నమాట, ఆఫ్ఘనిస్తాన్ అవతల నుంచి వచ్చింది. రాముణ్ణి అడవికి పంపించడానికి కారణం అయింది కదా ఆవిడ, ఆ కైకమని బట్టి బాగా ప్రేరేపించి. కైకకి నిజానికి అసలు అలాంటిది అడగాలనే విషయమే తెలియదు ఆవిడికి, కానీ ఆవిడికి బాగా ఎక్కించి ఆవిడ మనస్సుని మార్చి మనసు నుండి ఆ విషం నింపి, ఏమైనా సరే నువ్వు అడిగి తీరాల్సిందే, భరతుడికి రాజ్యం కావాలని, రాముడికి వనానికి పంపించాలని అని దానికి మెడలో హారం వేస్తే కూడా హారాన్ని తీసి నేలకేసి కొట్టి కైకమ్మ మనస్సుని తన వైపు ఆకర్షించి ఆవిడికి చెప్పాల్సినవి చెప్పి నేర్పాల్సినవి నేర్పి, అసలు ఈవిడికి దాని సరే వరాలు ఇచ్చాడనే విషయం ఈవిడ జ్ఞాపకం లేదు, అది కూడా జ్ఞాపకం చేసింది ఈవిడే, ఈ మందర జ్ఞాపకం చేసింది. సో ఇవన్నీ చెప్పి ఆవిడని బాగా ప్రిపేర్ చేసినటువంటి ఘనత ఈ మందరికి దక్కుతుంది. ఈవిడ కూడా ఒక గూనిదే. ఆవిడ విషయంలో ఎక్కడైనా ఉందే ఇలాంటిది, ఆ గూని యొక్క వంకరతనాన్నంతటినీ కూడా తొలగించేటట్లుగా బాణాన్ని ఎత్తినవాడు అని ఎక్కడైనా ఉందా అంటే, మనకేం పెద్ద రామావతారంలో అదేం తెలీదు, అసలు ఆవిడ ఉన్నట్టే తెలీదు, కానీ ఆవిడ ఉంది. ఆవిడ కైకమ్మతో పాటు ఎప్పటి నుంచో ఉంది. కైకమ్మ ఏనాడైతే దశరథ దగ్గరికి తన పుట్టింటి నుంచి వచ్చిందో, పుట్టింటి నుంచి తెచ్చుకున్న పరివారంలో ఒకటిగా ఆవిడ కూడా వచ్చింది. రామచంద్రుని చిన్నప్పటి నుంచి ఆడించేది పాలించేది ఎక్కువగా కైకమ్మే. కౌసల్య కన్నతల్లి అనే పేరే తప్ప ఎక్కువగా అసలు ఈ రామచంద్రుడు బాగోగులంతా చూసింది కైకేట. అందుకోసం కైకమ్మకి రాముడు అంటే చాలా ప్రేమ, కౌసల్య కంటే కూడా ఎక్కువ ప్రేమ. కానీ అప్పుడు దేవతల యొక్క ప్రేరణ చేత కైక అంత నిర్బంధించి రాముణ్ణి అడవికి పంపమని కోరిందే తప్ప ఆవిడికి సహజమైనటువంటి మానసిక స్థితి అట్లాంటిది కానే కాదు ఆవిడ. అయితే ఈ విషయం మనకి మొట్టమొదటి తెలియదు రామాయణంలో, చిట్ట చివరికి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. రావణాసుర సంహారం అయిపోయి దేవతలంతా వచ్చినప్పుడు ఆ దేవతలతో పాటు దశరథుడు కూడా వస్తాడు అక్కడికి. అయితే దశరథుడు దేవతా రూపంలో వస్తాడు, దశరథుడు ఇగ్గారాడు, అది చూపిస్తాడు పరమశివుడు. ఆయననయ్యా నీ తండ్రి దశరథ చక్రవర్తి ఆయన మోక్షానికి వెళ్ళలేదు, స్వర్గానికి వెళ్ళాడు, ఇంకా మళ్ళీ ఇప్పుడు రావాల్సి ఉంటుంది. కనుక మోక్షానికే కనుక వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెసే ఉండవు. అందుకోసం మళ్ళీ రావణ వధ చేసిన తర్వాత నిన్ను ఒకసారి చూడాల్సిన ఒక అవసరం ఇప్పుడు ఈవేళ ఇలా ఉంది కనుక ఈయన నేరుగా పరమపదాన్ని తీసుకెళ్ళిపోకుండా స్వర్గలోకంలోకి మాత్రమే తీసుకెళ్ళి కట్టే పెట్టాం. స్వర్గలోకంలోకి పెడితే టూ అండ్ ఫ్రో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి, అందుకోసం అక్కడ పెట్టాము అని చెప్పాడు పరమశివుడు దశరథ మహారాజు గురించి రాముడికి చెబుతూ. ఇప్పుడు నీవు అడుగు, మీ తండ్రి గారిని ఏమైనా నువ్వు అడగాలని అనుకుంటే, ఏమైనా ఒకవేళ స్పష్టం చేసుకోవాలని అనుకుంటే అంటే, అప్పుడు రాముడు వెళ్ళి ఆయన్ని నమస్కారం పెట్టి, ఓహో తండ్రి నువ్వు
నాకు ఇట్లా సాక్షాత్కరించావు, చాలా సంతోషం. కానీ నా మీద కనుక నీకు దయ ఉన్నట్టయితే నిజంగా ఓ చిన్న ఉపకారం చేసి పెట్టు. ఆవేళ కైకమ్మన నడవకి వెళ్ళమని కోరిన సందర్భంలో ఆవిడ మీద నువ్వు చాలా కోపడ్డావు. ఎంత కోపడ్డావంటే అసలు నువ్వు నాకు సంబంధించిన దానివి కావే కావు పో. నీకు పుట్టినటువంటి భరతుడిని కూడా నేను నా కొడుకుగా రికగ్నైజ్ చేయటం లేదు పో. ఆ భరతుడు పెట్టేటటువంటి పితృ తర్పణాలు లాంటివి పిండాలు కూడా నాకు చెందనే చెందవు. నేను ఆ మాత్రం కూడా వాడిని గుర్తించటం లేదు పో అని నువ్వు శాపం పెట్టావు ఆవిడ, కోపడ్డావు కదా ఆవిడ నన్ను వెళ్ళమంది అనేటువంటి బాధ చేత. కానీ ఆవిడ నన్ను అడవికి పంపించడం వల్ల ఇప్పుడు ఇవాడు ఇంత ఉపకారం జరిగింది అని నువ్వు కూడా గుర్తిస్తున్నావు కదా. అడవికి ఆవిడ పంపించడం తాత్కాలికంగా మనకి కష్టం వేసినా బాధ కలిగినా, బట్ ఈవేళ అది చాలా మంచి పని జరిగింది అని కదా మనం అనుకుంటున్నాం. ఎందుకనంటే లంక నుంచి అయోధ్య దాకా ఉండేటువంటి మధ్యదారిలో ఎక్కడా తమకు అడ్డు లేకుండా మొత్తం అన్ని తీసి బారేశారు. దారంతా మొత్తం బ్రహ్మాండం రాజబాట అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళెవరో తమకి చేతులు కట్టుకొని తల ఉంచి సామంతులై వినయ విధేయతలతో ఉండగలిగే స్థితిలో చేరిపోయారు వాళ్ళు. ఇదివరకు లేదు కదా ఆ పరిస్థితి. ఈవేళ ఆ పరిస్థితి నువ్వు తేగలిగావు, అది మీ నాన్నగారు తేలేకపోయారు కదా. నేను దశరథుడు అనుకుంటున్నాడు నేను తేలేకపోయా, నువ్వు తీసుకొచ్చావు రామా. ఈవేళ ఇలా నువ్వు తీసుకురావడానికి కారణం ఆవేళ కైక అంత గట్టిగా నిన్ను నిర్బంధం చెయ్యడమే కదా. అంచేత కైక చేసింది ఆ రకంగా ఆలోచించినట్లయితే మంచిదే. కానీ ఇంత నిర్బంధంగా ఇంత కఠినంగా ఎట్లా ఉండగలిగింది ఆవిడ అంటే అది నిజానికి కైకమ్మ మనస్తత్వం కానే కాదు, అది వెనకాతలుండి దేవతల యొక్క ప్రేరణ అలా చేసింది. వాళ్ళు వెనకాతలుండి ఆవిడ్ని ఆవేశించినప్పుడు ఆవిష్టమైనటువంటి దాని మాటలే వస్తాయి తప్ప తాను అనుకున్నవి తాను వల్లించుకున్నవి రావు కదా. అప్పుడప్పుడు కొంతమందికి అట్లా ఆవేశాలు కలుగుతుంటాయి, అది ఎందుకు కలుగుతాయో మనకు తెలీదు కానీ కలుగుతుంటాయి. ఆ కలిగిన వాళ్ళని మనం కూడా చూస్తుంటాం. ఆ చూసినప్పుడు వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు, అది వాళ్ళకి తెలిసి మాట్లాడరు. వాడు బాబు అలాంటివి కావాలనుకుని మంచిగా ఉన్నప్పుడైతే అలాంటి మాట్లాడాలని కూడా అనుకోరు. కానీ ఆవేశ దశలో ఉండేటప్పుడు వాళ్ళు ఇలాగా అలాగా అని చాలా తమాషాగా అసలు వాళ్ళ ప్రవృత్తికి విరుద్ధంగా కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు, ప్రవర్తిస్తుంటారు అలాంటిది. అది ఆవిష్టమైనటువంటి దాని ప్రభావమే తప్ప ఈ ఎవడి మీద ఆవేశించి ఉందో వాడికి ఏమి ఇంకా మాటలు చెల్లుబాటు కావు. ఆవేళ కైకని ఈ దేవతలంతా ఆవేశించి ఆవిడ చేత అట్లా అడిగించారనే విషయం నాకు అప్పట్లో తెలియలేదో, ఈవేళ తెలిసింది నాకు. వీళ్ళు ఎంత పెద్ద ప్లాన్ చేసి ఈ స్థితిని అంతటినీ కల్పించారు, 14 ఏళ్ల పాటు అడవుల్లో నువ్వు పడేటట్టు చేసి, 14 ఏళ్ల పాటు నేను ప్రాణం వదిలిపెట్టేటట్టు చేసి, ఇంత కార్యక్రమం చేసేటటువంటి ఆ కుతంత్రం దేవతల్లో ఉందని నాకు ఇప్పుడు అర్థమైందా ఇదంతా దేవతల కార్యం అని అంటాడు దశరథ చక్రవర్తి. సరే కైక అలా అడిగింది, మరి మందర ఎందుకు అడిగింది అట్లాగా? నిజానికి అయోధ్యలో ఉండేవాళ్ళు ఎవ్వరూ అట్లాగా రాముని అడవుల పాలైపోవాలి కష్టపడాలి అని కోరుకునే రకాలైతే కారు. మరి ఈ కైకమ్మ ఎందుకు కోరింది అట్లాగా అంటే బహుశా ఆవిడ ఆవిష్టం అయ్యింది కనుక కోరింది. మరి మందరెందుకు అట్లా ప్రేరేపించింది అంటే బహుశా జ్ఞాతి దాసి యతో జాత అంటాడు వాల్మీకి. యతో జాత, ఆవిడ ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఎవరికి తెలియదు, ఎప్పుడో పుట్టింది. అయోధ్య పరిసరాల్లో ఒకవేళ పుట్టి ఉంటే ఏ ప్రాణి అట్లా అడిగేది కాదు, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ. అంచేత ఆవిడ అయోధ్య పరిసరాలకి అసలు ఈ గంధానికి సంబంధించినటువంటిది కాదు, యతో జాత అని వాల్మీకి చెప్తాడనమాట. ఆవిడ కూడా ఒక భూమిదే. అయితే ఆవిడతో మరి ఎప్పుడైనా నేను ఆటలు ఆడుకోవడం లాంటివైనా ఉందా?
అంటే ఏమో చిన్నప్పటి నుంచి అక్కడే కదా పెరిగాడు ఆయన, చిన్నప్పటి నుంచి కైకమ్మ గారి రూమ్లోనే పెరిగాడు ఆయన. మరి అక్కడ పెరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి మరి మిగతా ఉండే పనివాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళని చూస్తుంటారు కదా, చేతి ఎత్తుకుంటుంటారు, ఆడిస్తుంటారు, పాలిస్తుంటారు, పాడిస్తుంటారు, రకరకాల సేవలన్నీ చేస్తుంటారు, చక్కగా ఆడిస్తూ ఉంటారు కూడా వాళ్ళందరూ కూడా. అలాగ ఆడించే సమయంలో ఎప్పుడైనా జరిగిందేమో మనకి పెద్దగా వాల్మీకి అవసరం అని అనుకోలేదు అట్లాంటివి రికార్డ్ చేసి పెట్టడం. ఇప్పుడు కృష్ణావతారానికైతే బాలలీలో చెప్పడమే తాత్పర్యం అని అనుకున్నాడు వేదవ్యాస భగవానుడు. అందుకోసం మొత్తం అన్ని బాలలీలలే దశమ స్కంధంలో పెద్దగా ఎలాపరేట్ చేసి సుమారు 10వ స్కంధంలో సగభాగానికి పైగా బాలలీలతోటే గడిచిపోతుంది, బాలలీలతోటే గడిచిపోతుంది. అసలు అదే ప్రధానం అన్నమాట, దాన్ని చెప్పడమే ఆయనకి తాత్పర్యం. కానీ అది ఒక్కటి చెప్పడానికి వీల్లేదు కదా. మీకు కొబ్బరికాయలో మంచి తీర్థం త్రాగడమే ప్రధానం అనుకోండి, అంచె మాత్రం చక్కగా కరెక్ట్గా నేలలోంచి అలా నీళ్లు తీసి ఫౌంటైన్ ఇచ్చినట్టుగా ఎవరు అలాగే. ఆ కొబ్బరికాయకి పైన ఒక తెల్లటి గుజ్జు పెట్టాలి, దానిపైన ఒక షెల్ పెట్టాలి, దానిపైన పీచు పెట్టాలి, దానిపైన గ్రీన్ పెట్టాలి, దానికి ఒక గుత్తి పెట్టాలి, ఆ గుత్తికి ఒక చెట్టు పెట్టాలి, దానికి ఒక ట్రంక్ పెట్టాలి, దానికి ఆకులు పెట్టాలి, దాని కింద నీళ్లు పెట్టాలి. ఇన్ని పెడితే మనకి ఈ బయట ఈ వచ్చేటువంటి కాయలు కనిపిస్తాయి. బట్ ఎన్నొచ్చినప్పటికీ మనం అవన్నీ తీసుకోము కదా, మనం ఆ చెట్టును తీసుకోము, దాని నుండి ఆకులు తీసుకోము, దానికి ఉండే ఇతరమైనటువంటి ఈనెలు గీనెలు ఇవన్నీ పక్కన పెట్టేస్తాం, పీచు పక్కన పెట్టేస్తాం, ఆ షెల్ పక్కన పెట్టేస్తాం, అవసరమైతే లోపల ఉండే కోర్ కూడా తీసేస్తాం. కేవలం అందులో ఉండే ప్యూర్ వాటర్ మాత్రమే మనం తాగుతుంటాం, అవసరం అది కనుక ఏది అవసరం అది తీసుకుంటాం. కానీ అది ఇవ్వడానికి ఇంత పైన సరంజామా పెడితేనే అది తయారవుతుంది, ఇంత దానికి రక్షణ కలిగిస్తేనే లోపల అది మనకి తయారై అందుతుంది అన్నమాట. ఇది ఏదైనా ఒకటి చెప్పాలంటే అక్కడతో మనం చెప్పి ఊరుకోవాలి, దానికి ఇంత పొడుగు పెడుతూ ఉంటారు అట్లాగా. రామచంద్రుడిలో బాల్యం చెప్పడం ప్రధానం అనుకోలేదు వాల్మీకి భగవాను. ఏం చెప్పడం ప్రధానం అనుకున్నాడు? మనిషికి ఆటలాడుకోవడం గురించి చెప్పడం కంటే తోటి వాడి కోసం ఎట్లా బ్రతికాడో చెప్పగలగడమే ప్రధానం. అందుకోసమనే రాముడు 18వ సర్గలో బాలకాండలో అవతరించాడు, పుట్టాడు. 18వ సర్గ చివరకు వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకెళ్ళిపోవడానికి కావాల్సిన ప్రయత్నం ప్రారంభమైపోయింది. ఇంకా 19, 20 చివరకు వచ్చేటప్పటికి రాముడు వెళ్ళిపోతూనే ఉంటాడు మనకి అడవిలోకి విశ్వామిత్రుడికి సేవలు అందిస్తూ. ఆ విశ్వామిత్రుడు తర్వాత ఇంకా ఎంతమందికి సేవలు అందిస్తూ ఈజ్ జస్ట్ గాన్ టు ది ఫారెస్ట్. అది మనకి చాలా విస్తారంగా కథ కనిపిస్తుంది. కానీ పుట్టాడు, పెరిగాడు, ఏం చేశాడో, ముద్దు ముచ్చట మురిపేం ఏమైనా ఉన్నాయో లేదో మనకి పెద్దగా తెలియదు. అవేమి మనకి చెప్పడం ప్రధానం అని కూడా అనుకోలేదు ఆయన. ఎలా ఉపకారం చేశాడు? సీతమ్మ వారికి వివాహం జరిగి సీతమ్మని తీసుకుని అయోధ్యకు వచ్చేటంత వరకు కూడా 10 మందికి ఉపకారం చేస్తూనే గడిపాడు అంతే ఆయన. అంచేత దాన్ని విస్తరించాడు. మళ్ళీ సీతమ్మని వివాహం ఆడి వెనక్కి వచ్చాడు 12 ఏళ్ల కాలం. మొట్టమొదటి గడిపింది 12 ఏళ్ళు, సీతమ్మతో వివాహం అయిన తర్వాత 12 ఏళ్ళు. కానీ ఆ 12 ఏళ్ళు కూడా ఏం చెప్పాలని అనుకోలేదు ఆయన. ఏదో కాసేపు హాయిగా చక్కగా ఇద్దరు కలిసి ఎట్లాగ పార్కుల్లో తిరిగారు, ఎట్లా సినిమాలకు వెళ్ళారు, ఇద్దరు కలిపి కాస్త ఇక్కడికి అక్కడికి అయో చేస్తుంటారు కదా టూరిజం, ఏమంటారు దాన్ని, ఏదో హనీమూన్ లాంటిది. సో అట్లాగే ఇక్కడి నుంచి ఏదైనా కాస్త ఏదో ఊళ్ళు పెడుతుంటారు కదా, ఆల్ప్స్ పర్వతాలకి, లేకపోతే సింగపూర్కి, లేకపోతే మారిషస్కి, లేకపోతే మాల్దీవులకి, ఇది ఎక్కడికక్కడికి వెళ్ళి సరదాగా వాటిలో ఆనందించి వస్తుంటారు కదా. అట్లాగే సీతమ్మవారితో కలిసి 12 ఏళ్ల పాటు ఏం చేశాడు చెప్పచ్చు కదా వాల్మీకి. వివాహం జరిగి అయోధ్యకు వచ్చాడు, ఆ సర్గ పూర్తయింది, కాండ పూర్తి అయిపోయింది. బాలకాండ ఆరంభం అవుతూనే ఆయనకు కళ్యాణ గుణాలు, ఆయనకి పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని రాముడికి దశరథ చక్రవర్తి అనుకోవడం, కైకమ్మ వారి వరం కోరడం,
అడవులు పడి వెళ్ళిపోవడం అయిపోయింది. ఎక్కడ అసలు సుఖంగా ఆయన సాగించిన జీవితపు ప్రస్తావన మనకి రామాయణంలో కనిపించనే కనిపించదు. ఆయన కష్టపడ్డ సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి. చందనాన్ని మీరు షోకేసులో పెట్టుకున్నంత వరకు దాని పరిమళం మీకేం తెలియదు. ఎప్పుడు తెలిసింది దాన్ని? జబ్ ఘిసినా సురూ కరితే దాన్ని అరగదీయడం ప్రారంభిస్తే అందులో ఉండే పరిమళం మీకు తెలుస్తుంది. దాన్ని ఎంతెంత అరగదీస్తుంటే అంతంత పరిమళం వస్తుంటే చుట్టూ ఉండేవాళ్ళకి అది అందుతుంటే ఆహా 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 అంటుంటే అప్పుడు నీకు చందనప్ప వైభవం. అయితే గీయడం అనేది రాతికి కష్టమే, చందనప్ప కర్రకి కష్టమే అనిపించవచ్చు. గీసేవాడికి కూడా పాప అలుపు రావచ్చు. బట్ ప్రధానమైన అందులో ఆ పరిమళం వచ్చేటప్పటికీ ఇవన్నీ మనం మర్చిపోతాం, ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. చందనం కావాలి, చందనం తీయాలి, అప్పుడు చందనం తీయాలి. ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఏదైనప్పటికీ మానవ జీవితంలో సుఖంగా హాయిగా కాలం గడుపుతాం, సుఖంగా ఉండాలండి. యూ షుడ్ ఆల్సో టేక్ సమ్ పర్సనల్ టైమ్ ఫర్ యువర్ ఓన్ సేక్. అంటే దట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఎట్ ఆల్. అలాంటి టైంని ఎవ్వడు ఎక్కడ లెక్క పెట్టడు. మనిషికి అది లెక్క పెట్టదగిన టైం కాదు. మరి ఏ టైం లెక్క పెట్టదగింది? ఎప్పుడు నువ్వు ఇతరులకి ఉపకారం చేయడం కోసం, పరోపకారాని కోసం నువ్వు ఈ దేహాన్ని వాడుతున్నావో ఆ టైం మాత్రమే లెక్క పెట్టదగినది. అది మాత్రమే గుర్తింపుకు వచ్చేది. దానికి ఉదాహరణ రాముడి యొక్క చరిత్రను చూసుకో. రాముడు రాజ్యానికి తిరిగి వచ్చాడు. 14 ఏళ్ళు అడవుల్లో పడి నానాయాతన పడి రావణాసురుని సంహారం చేసి సీతమ్మను తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. పట్టాభిషేకం అయిన తర్వాత సుమారు 11,000 సంవత్సరాలు ఉన్నాడు. కానీ మనకు ఎక్కడ దాని ప్రస్తావన కనిపిస్తుంది రామాయణంలో? సుఖంగా ఉన్న సమయం అక్కడనే అక్కర్లేదండి. మళ్ళీ మనకి అది పునః వివరించడం ఎక్కడ ప్రారంభిస్తారు? రాముడికి సీతమ్మ మళ్ళీ కనిపించడం, ఆవిడ భూమిలోకి వెళ్ళిపోవడం, ఈయన అవతారం చాలించడం, కుశలవులకి రాజ్యాన్ని ఇచ్చేయడం, మళ్ళీ ఇలాగా చేసేటటువంటి సన్నివేశాలు ఎక్కడున్నాయో అప్పుడే మళ్ళీ రామచరిత్ర మనకి విస్తారంగా కనిపిస్తుంది తప్ప అదర్వైజ్ అది హాయిగా చక్కగా ఆయన వాళ్ళ పెరట్లో. రాముడు కూడా ఒక అశోకవనం ఉండేదిట. అశోకవనం రావణాసుడికి ఉంది కదా. మనకి రావణాసుడికి ఉందనే విషయం మనందరికీ తెలుసును. అశోకవనం రాముడికి కూడా ఒకటి ఉందిట పెరట్లో. రావణాసురుడి లంకా నగరంలో ఒక వెయ్యికాళ్ళ మండపం ఒకటి ఉంది. అట్లాంటిది అయోధ్యలో రాముడి భవనంలో కూడా ఒకటి ఉందిట. వీటన్నింటిలో చక్కగా ఆయన హాయిగా తిరిగాడు. సీతమ్మతో పాటు ఒకరోజు ఈ తోటలో తిరిగాడు, ఇంకో రోజు ఈ మంటపంలో కూర్చున్నాడు, ఆ మంటపంలో కూర్చున్నాడు. చెప్పచ్చు కదా మానవ జీవితానికి అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి చూడండి, ఏ ప్రాణిని చూసినా చెట్లను చేమలను చూస్తే అవి నిజానికి ఆయాసపడి అలసిపోతున్నా లేదా విశ్రాంతి తీసుకుంటున్నాయా? 24 అవర్స్ దాంట్లో ఉండేటటువంటి శక్తిని మనకి ఇస్తూనే ఉంటుంది కదా చెట్టు. 24 గంటలు ఇస్తూనే ఉంటుంది. దాని యొక్క ఆకులు మనకి ఇస్తూనే ఉంటుంది, దాని పువ్వులు మనకి ఇస్తూ ఉంటుంది, దాని కాయలు మనకి ఇస్తూ ఉంటుంది, దాని పరిమళాలు మనకి ఇస్తూ ఉంటుంది, దాని రుచులు మనకి ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు అది ఏదో పని చేస్తూనే ఉంటుంది తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతికి. నువ్వు తీసుకుంటే నువ్వు తీసుకుంటావు, లేదు మరొకటి తీసుకుంటే మరొకటి తీసుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఎవరికో ఒకడికైతే ఉపయోగపడుతుంది కదా అది. అలా ఉపయోగపడని క్షణం ఒకటి కూడా తన జీవితంలో ఉండదు ఒక చెట్టుకి. మరి అంతకంటే గొప్పవాళ్ళం కదా మనం, అంతకంటే యోగ్యత ఉన్నవాళ్ళం కదా, అంతకంటే పెద్ద ఈ లోపల ఉండేటటువంటి పరికరాలని కూడా భగవంతుడు పెద్ద 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 పెట్టాడు కదా. మరి వీటన్నిటిని మనం వాడుకోవాలి కదా, వాటికంటే ఎక్కువగా వాడాలి కదా, అవి చేసిన దానికంటే ఎక్కువ మంచి పనులు చేయాలి కదా.
అవి అందరికీ ఉపకరించిన దానికంటే ఎక్కువ మనం కూడా ఉపకరించినప్పుడే కదా మానవ జన్మకి ఒక సార్థకత ఏర్పడేది.